మంత్రి గారిని మాట్లాడిచే ప్రయత్నం చేస్తున్నాం మేము చాలాసేపటి నుంచి. మా టీం ట్రై చేస్తా ఉంది మంత్రి గారు అసలు నిజంగా కనీసం అట్లీస్ట్ ఇవాళ నిజంగా నిన్న మాట్లాడిన మాటలకి ఏమైనా రిగ్రెట్ అవుతున్నారా, నిజంగా ఏమైనా వివరణ ఇవ్వాలనుకుంటున్నారా ఒకసారి మాటలు ట్రై చేద్దాము, ఒకసారి మాట్లాడదాం, ఒకసారి చూద్దాం. హలో హలో మంత్రి గారు నమస్తే, నేను బలరామ్ అండి, నేను రాజ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను, మీరు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు. నేను లైవ్ లోకి రాలేదు కదా, మీరు నన్ను అడగలేదు కదా రమ్మని. సరే సార్, అట్లా కాదు, ఇప్పుడు లైవ్ లో పోతుంది, మీరు మాట్లాడదలుచుకుంటే ఏమైనా ఒక క్వశ్చన్ ఇస్తాను. లేదండి, నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినాను పత్రికల్లో కూడా. లేదు సార్, ఒక మాట, మీరు లైవ్ లో జనాలు వింటున్నారు మీ మాటల్ని. నిరంజన్ గారు, మంత్రి గారు, బలరామ్ గారు, బలరామన్న గారు, మంత్రి గారి నిరంజన్ గారు అంటే తప్పు చేశాడు కాబట్టి భయపడతా ఉన్నాడు, డిస్కంటిన్యూ చేశారు. మనం ఆయన వివరణ తెలుసుకునే ప్రయత్నం చేశాము, నిజంగా ఆ మాటలను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేశాము. అరవింద్ గారు వివరణ ఇచ్చారు, అరవింద్ గారు ఏదో నేను వివరణ ఇస్తున్నా అని చెప్పన్నారు, ఆ వివరణ సరిపోదు. ఎందుకంటే మంత్రి గారు, ఆయనకు ఒక హోదా ఉంది, ఆయనను ఈ తెలంగాణ సమాజం కొంత గౌరవప్రదమైన వ్యక్తిగా చూసే అవకాశం ఉంది. ఆయన ఇంతవరకు ఇంతకాలం ఆయనను ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చూసాము, ఆయన ఒక అడ్వకేట్గా, తర్వాత చంద్రబాబు టీంలో కూడా కొంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన ప్లానింగ్ కమిషన్ చేశారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి ఎందుకు ఆ రకంగా మాట్లాడారు, కనీసం ఆయన వివరణిస్తారని చెప్పి ట్రై చేస్తే మాత్రం ఆయన కాల్ డిస్కనెక్ట్ చేశారు, నేను చెప్పాల్సింది బయటికి చెప్పేశానని చెప్పి చెప్తున్నారు.